ఎన్కౌంటర్ చేసేస్తా మూసుకో. ఏ ఏంట్రా ఎన్కౌంటర్ నువ్వు చేసేది? నేను తిరగబడితే నువ్వు నన్ను ఏమి చేయలేవురా. నా షట్టే పట్టుకుంటావే నిన్ను వదవే. కానిస్టేబుల్స్! Yes sir. దీని ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా కొట్టండి. ఓకే సార్. ఓకే సార్. నిన్ను చంపితే అందరికీ ప్రాబ్లం వస్తుందని వదిలేస్తున్నా. లేదంటే ఆ జేడీ గారితో పాటు నీకు గోరి కట్టి ఉండేవాళ్ళం. కోర్టుకెళ్లేదాకా సైలెంట్ గా ఉంది. జాగ్రత్త. ए प्लस बी होल स्क्वायर इज ईक्वल टू ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस टू ए बी अम्मा वीना मीना राशि इंग्लिश लो यांटारो चेप्पु हीरोइन्स अंटार मास्टारु साइलेंस साइलेंस एंटी मीना राशि नी हीरोइन्स अंटारा अवुन मास्टारु चेंटी लो मीना हीरोइन शुभाकांक्षलो राशि हीरोइन एच्चव ఆ సినిమాల గురించి సినిమాలో హీరోయిన్స్ గురించి తప్ప చదువు ఒక్క ముక్క రాదు. ఇలా సున్నా మార్కులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఆ పాడు మార్కుల కోసం పసిదాన్ని చావగొడతారా ఏంటి? నువ్వు నోరు మూయివే. అసలు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు. హీరోయిన్ అవుతాను హీరోయిన్ అవుతాను అని తెగ కోతలకు వస్తావు కదే, ఒకసారి నీ యాక్టింగ్ చూపించు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఓ డాన్స్ చేయవే. మీతో ఒక విషయం మాట్లాడాలి. నా దొరదలో నేనుంటే నీ గోగుడేంటి? విషయం చెప్పు. మా ఫ్రెండ్ని చూడండి సార్. చూశాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా పర్ఫెక్ట్ గా చెప్పేస్తాను సార్. పర్సనాలిటీ బాగానే ఉంది. ట్రై చేద్దాం. నువ్వు రామ్మా.
అమ్మాయి డైలాగ్ అది బానే చెప్పుద్దట, ఒకసారి చూద్దాం అంటారా? ఇంతకు ముందు ఏమైనా చేసావా అమ్మా? లేదు సార్. డైలాగ్స్ బాగా చెప్తావా? చెప్తాను సార్. చెప్పుద్దట సార్. సరే ప్రిపేర్ చేయించు. ఇగో అసిస్టెంట్ డైరెక్టర్ రావా, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి డైలాగ్ ఏంటో చెప్పిల్లు. యాక్షన్. మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదు, నన్ను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారంట. ఈ మనసు శరీరం ఇంకొకరి సొంతం కావడం నాకు ఇష్టం లేదు. సినిమాల్లోకొస్తే టాప్ హీరోయిన్లో ఒకదాని అవుతావు, నో డౌట్. థాంక్ యూ సార్. అమ్మా మీ దేవుడు ఈ ఊరే? ఈ ఊరా? మీ నాన్నగారి పేరేంటి? మా నాన్న శివరామయ్య. మరి అయితే మీ అమ్మ పేరు పార్వతమ్మే కదూ? అవును. అక్కయ్య. తమ్ముడు సాయంత్రం ఒకసారి ఇంటికి రా. నీ మేనకోడల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, దాన్ని ఒకసారి చూసినట్టుంటుంది. నా మేనకోడల్ని ఆల్రెడీ చూసేసానక్క. చూసావా? చూసావా అంటావేంటక్క? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఆ అందమేంటి, ఆ చలాకితనం ఏంటి అక్క? నేను మాట చెప్పనా? ఏమిట్రా, నువ్వు కన్నది అమ్మాయిని కాదు, మరి ఒక హీరోయిన్. చాలేరా, జోక్ కదక్క, సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు అమ్మాయిని సినిమాల్లోకి పంపించు, నెంబర్ వన్ హీరోయిన్ అవుతుంది, అంత టాలెంట్ ఉంది. నాతో పంపించక్క? నాకు పంపించాలనే ఉందిరా, కానీ మీ బావను ఒప్పించడమే చాలా కష్టం. కూతురు కోట్లు సంపాదిస్తుంటే ఏ తండ్రి మాత్రం వద్దంటారు చెప్పు? ఆయన వద్దంటారా? ఏ ఆయనకేమో దాన్ని డాక్టర్ని చేయాలని కోరిక, అందుకోసం ఎంసెట్ కోచింగ్ కూడా పంపించాలనుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలు అవి ఇవి అంటే అమ్మో కష్టమే. నీ కూతురు హీరోయిన్ అవటం నీకు ఇష్టమే కదా? ఇష్టమే. అది బావా సంగతి, వీణను నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి మెడిసిన్ సీట్ తెప్పించి డాక్టర్ని చేసి చూపిస్తాను. చాలా సంతోషంగా ఉందిరా మంగయ్య. అమ్మాయిని ఎంసెట్ కోచింగ్ ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను. ఆ దేవుడు పంపించినట్టు నువ్వు వచ్చావు. సిటీలో వీణాకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికేం పర్వాలేదు. రేపే మంచి రోజు, నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు. బావా నాతో కండిషన్. ఏమిట్రా? కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే. అది కాదురా, ఇంకేం గోక్కు, నా మాట అంటే మాటే. సరేలే, ఇంతకీ విషయం అమ్మాయికి చెప్పారా? లేదండి, తీసుకొస్తాను, మీరే చెప్పండి. బావా బీపీ టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడుతుండు, ఆరోగ్యం జాగ్రత్త. నేనంటే ఎంత ప్రాణం రా నీకు. ఏంటి నాన్నా రమ్మన్నారట? ఏం లేదే, మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు, అది చెప్పడానికే రమ్మన్నారు. అవునమ్మా, మీ మావయ్య అడిగాడని నిన్ను పంపించడం లేదమ్మా, నీ మీదున్న నమ్మకంతో పంపిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు అక్కడే ఉండాలి. చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే నాన్నా. ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించాలి, నా కోరిక నెరవేర్చాలి. తప్పకుండా నాన్నా. నా బంగారు తల్లి.